హిందూ సమాజాన్ని కాపాడుకోవాలనే నినాదంతో విరాట్ హిందూ సంఘ్ ఏర్పాటు చేశామని వ్యవస్థాపక అధ్యక్షులు డిఎస్ వర్మ అన్నారు. విశాఖ స్మార్టిన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో మీడియాతో మాట్లాడారు. నవ నరసింహ క్షేత్రం సింహాచలం లాంటి పుణ్య ప్రదేశం దక్షిణ భారతదేశంలో లక్ష్మీదేవి కనక మహాలక్ష్మిగా కొలువైన విశాఖ విభిన్న సంస్కృతులు వివిధ రాష్ట్రాల ప్రజలకు సుఖ సంతోషాలు ఇచ్చే ప్రదేశం. అటువంటి విశ్వనగరంలో విరాట్ హిందూ సంఘ్ కార్తీక మాసంలో ఏటా నిర్వహించే విరాట్ హిందూ సంఘ్ సమ్మేళన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హరికేశ్వరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సమ్మేళనంలో హనుమాన్ శోభాయాత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము, ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నామని ప్రధానంగా విరాట్ హిందూ సంఘ్ గోపూజ విలువ ప్రచారం, సీతారాం కళ్యాణ నిర్వహణ, హనుమాన్ శోభాయాత్ర నిర్వహణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహణ చేశామని, ముందు ముందు చేస్తామని, విశాఖ లాంటి విశ్వనగరంలో ప్రజలు హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తారని అన్నారు. అందుకే ఈ ఏడాది కూడా ఈ ఆధ్యాత్మిక మేళాను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. విశాఖ అనేది ఆధ్యాత్మికవేత్తలకు హిందూ ధార్మిక కార్యక్రమాలకు ఒక ప్రధానం సింహద్వారంగా ఉందని, అందుకే విశాఖలో క్రమం తప్పకుండా ఈ ఏటా శోభాయాత్ర అనే భక్తి యజ్ఞాలు నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు విరాట్ హిందూ సంఘ కార్యక్రమంలో పాల్గొని హిందూ అద్భుత ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. విరాట్ హిందూ సంఘ్ అనేది ఒక అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధార్మిక సంస్థ. విశాఖ ప్రధాన కేంద్రం ఈ సంస్థ సేవలు అందిస్తోంది. విశాఖలో ప్రముఖులు, హిందూ ధార్మిక పరిరక్షణ ప్రముఖులు మాకు అండగా నిలుస్తున్నారు, వారికి మా కృతజ్ఞతలు అని అన్నారు. విరాట్ హిందూ సంఘ్ కీలక సభ్యులు కపిల్ అగర్వాల్, రాఘవేంద్ర మిశ్రా, కేహెచ్వి శర్మ, సిహెచ్ దుర్గా ప్రసాద్, డివి ఫణీంద్ర ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే దీనికి ఏంటంటే మనం చూసుకుంటే ఈ హిందూ ధర్మ సంస్థ జాగృతి చేస్తూ తరచుగా వివిధ ధార్మిక కార్యక్రమాలు, అంటే హిందూ ధార్మిక కార్యక్రమాలు మనం చేద్దామని ఒక ఆలోచనతో వస్తున్నాం. ఈ కార్యక్రమ నిర్వహణకి ఏంటంటే వైదికంగా ఉంటుంది. ఇది ఎంతో మహానీయుతమైనటువంటి, అంటే మన భారతదేశంలో 108 మంది పేటాధిపతుల్ని, కింద సంవత్సరం మనం అల్వార్దాస్ గ్రౌండ్స్లో 108 మంది పేటాధిపతులు, అఘోరాలు, నాగసాధులతోటి 4,892 మంది హిందూ మన హిందూ సమాజం హిందూ సోదరులు సోదరిమణులు రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ నవంబర్లో అల్వార్దాస్ కార్యక్రమంలో మనం ఈ కార్యక్రమం పెట్టాం. తర్వాత జనవరిలో వసంత పంచమి, సార్ జనవరి కదా ఈ సంవత్సరం వసంత పంచమి రోజు చాగంటి కోటేశ్వర గారు, మన ఏయుబీసీ మన చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళందరి దీంట్లో, స్వామి శ్రీనివాసంద సరస్వతి గారి దీంట్లో మనం సరస్వతి పూజ పెట్టాం. దాంట్లో ఏంటంటే అందరికీ అక్షరాభ్యాస కార్యక్రమాలు ఇవన్నీ, అలాగే వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ ఉత్తరాంధ్ర అనేటువంటి సింహాచలం దేవస్థానం కానీ కనకమహేశ్వర టెంపుల్ కానీ చూసుకుంటే మనకి ఈ దేశంలో వివిధ రకాల సంస్కృతికి, వివిధ రకాల జాతి పునర్నిర్మాణానికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయినవి ఎన్నో ఉన్నాయి. ధార్మికంగా కూడా సింహాచలం మహాపుణ్యక్షేత్రం, ఇటువంటి చోట్ల నుంచి మనం విరాట్ హిందూ సంఘ అనేది ఇది ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్గా మనం ఇచ్చేసాము. బట్ హెడ్ క్వార్టర్ మొత్తం విశాఖపట్నం. ఆల్రెడీ అరబ్ ఎమిరేట్స్లో కూడా మన అధ్యక్షులు విరాట్ హిందూ సంఘ్ సంబంధించిన కమిటీ కూడా వేయడం జరిగింది. అమెరికాలో కూడా త్వరలో మనం వేయబోతున్నాం. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా వీళ్ళు మనకి ఈ కమిటీలు పునర్నిర్మించి దేశం మొత్తం మీద ప్రపంచంలో మన హిందూ జాతి ఐక్యత, హిందూ జాతి పునర్నిర్మాణానికి ఎక్కడున్నా సరే హిందూ అనే వాళ్ళకి వాళ్ళ సెక్యూరిటీ రక్షణ పరంగా మనం ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి కానీ మన నుంచి కానీ మన జాతి అనర్పణింప చేయాలి అనే ఆలోచనతో మెయిన్ వచ్చింది, మనకి పెట్టడం జరిగింది. అలాగే ఎంత వివిధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా హిందూ జనానికి నిత్యం శుభం కలిగించాలి, అలాగే భారతానికి మంగళకరంగా ఉండే విధంగా మా విరాట్ హిందూ సంఘం ప్రారంభించింది. మన విరాట్ హిందూ సంఘం ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక విరాట్ హిందూ కార్మిక ధార్మిక కార్యక్రమాలని ముఖ్యంగా మన విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తూ హిందూ సమ్మేళనం పెడుతూ హిందూ బంధువులు అందరిలో కూడా వైదిక ఆసక్తిని పెంచాలి అనే ఉద్దేశంతో మనం ఈ విరాట్ హిందూ సంఘం మెయిన్ మనం పెట్టాం. దీంట్లో అనేక రకాల కార్యక్రమాలు భవిష్యత్తులో చేయబోతున్నాం. ప్రతి ఒక్క హిందూ కూడా ఆ బంధువు మంచి జరగాలి అంటే కొన్ని ధార్మిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా ఈ సంస్థ ద్వారా చేస్తూ ఇంతకుముందు చేసాము, భవిష్యత్తులో చేస్తూ దీనికి కానంటే ప్రతి ఒక్క హిందూ కూడా సహకారం కావాలని కూడా ఆర్జిస్తున్నాం. ప్రతి ఒక్క హిందూ కూడా ఉన్నప్పుడే మనం ఈ విరాట్ హిందూ సంఘం ముందుకు తీసుకెళ్ళగలం. దీనికి అన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఉన్నారు వీళ్ళు మన ఇక్కడ చూసి ప్రెసిడెంట్ చూసుకుంటే స్టేట్ కమిటీలో మన హిందూ దీంతో పాటు కపిల్ అగర్వాల్ ఇన్ నార్త్ ఇండియన్ యూపీ ఫ్రమ్ యూపీ, ఇన్ మిశ్రా గారు ఫ్రమ్ జార్ఖండ్, వీళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మనం అందరినీ ఇన్వాల్వ్ చేస్తాము. ఇన్వాల్వ్ చేస్తూ ఇది
అత్యున్నత శిఖరాలకి అంటే ఎన్నో ధార్మిక సంస్థలు ఉన్నాయి, ఎన్నో హిందూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కానీ ఒక గొడుగు కింద రావాలి. ఇదేంటంటే ఇది అనకూడదు, కానీ ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రభుత్వ సహకారాలు తీసుకుంటాం, మనకి యాంటీ కూడా ప్రభుత్వ వ్యతిరేకం కూడా చేసి ఈ కార్యక్రమాలు మనం మెయిన్ ఎన్ని అనుకున్నా సరే హిందూ సమాజ ఉద్ధరణ, హిందూ సమాజ హిందూ ధర్మం కోసం మనం ఎన్ని చేయాలో అన్నిటికీ అన్ని విధాలు చెయ్య మన మంచిగా చేయడం అంటే అవసరమైతే